జగన్ అంటే వైసీపీ, వైసీపీ అంటే జగన్. అలాంటి జగన్ వైసీపీకి దూరమవడం ఏంటి అనుకుంటున్నారా? ఆంధ్రాలో వైసీపీ విపక్షంగా ఉంది, అంతేకాక ఎంతో కొంత బలంగా కూడా ఉంది. 2019లో కాకుంటే ఆ తర్వాతైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ తెలంగాణలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. జనాలకి తెలిసినా చెప్పుకోదగ్గ నాయకుడు ఒక్కడు కూడా ఆ పార్టీలో లేడు. కనీసం ఒక్క సీట్ అయినా దక్కుతుందని గ్యారెంటీ లేదు. అందుకే తెలంగాణ వైకాపాకి జగన్ దూరంగా ఉన్నాడు. అక్కడ పార్టీ గురించి ఒక్కసారి కూడా చర్చించిన పాపాన పోలేదు. తన సోదరి షర్మిల తెలంగాణలో పార్టీ బాధ్యతలు చూసుకుంటోందని గతంలో ప్రకటించిన ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. ప్లీనరీ కూడా జరగలేదు. ఇదే విషయమై తెలంగాణ పార్టీ నేతలు జగన్ని కలిసి మాట్లాడితే ఆంధ్ర రాజకీయాలతోనే సరిపోతుంది, ఇక్కడ పార్టీని మీరే పటిష్టం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారట. హైదరాబాద్ లో ఉంటూనే ఇక్కడ పార్టీని పట్టించుకోకుంటే ఇక పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కు వెళ్తే జగన్ తెలంగాణలో పార్టీని మూసేయడం ఖాయమని ఆ పార్టీ నాయకులే చర్చించుకోవటం విశేషం.